ఉరుమురి మీ మంగళం మీద పడింది అని ఒక పెద్దలు సామెత చెబుతూ ఉంటారు కదా సో అటువంటిదేనేమో ఇది కూడా తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్నటువంటి విభేదాలు ఆ విభేదాలు ఒకరి మీద ఒకరు టార్గెట్ చేసుకొని వ్యాఖ్యలు చేసుకుంటూ మధ్యలో ఓటుకు నోటు కేసు బయటపడ్డప్పుడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేసి చెట్టు కిందన పాలిస్తానని చెప్పి అప్పుడు ఒక హోటల్లో ఉండి ఒక ముఖ్యమంత్రిగా చాలా రోజులు ఉన్నారు కదా ఈ మొత్తం సంఘటనను మరొక్కసారి గుర్తు చేసుకొని విమర్శలు చేశారు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆ జగ్గారెడ్డి గారి మొత్తం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అయితే కొత్త కొత్త ఉంది జగ్గారెడ్డి మీదతో పాటు విహెచ్ హనుమంతరావు మీద కూడా చర్యలు తీసుకునే విధంగా రేవంత్ రెడ్డి అయితే పావులు కలిపి ఢిల్లీకి వెళ్ళారు ఢిల్లీలో కొన్ని సీరియస్ మంత్రాలు జరిపే క్రమంలోనే జగ్గారెడ్డి అయితే రేపు ఒక కీలక నిర్ణయం ప్రకటిస్తాను అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నాను అనే సంకేతం అయితే ఇచ్చారు దీనికి అంతటికీ కారణం విపక్షాల నుంచి యశ్వంత్ సిన్హా గారు రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది మద్దతిస్తే ఆయన ప్రతి రాష్ట్ర ఎమ్మెల్యేలను ఎంపీల కలవడం కోసం వస్తూ ఉన్నారు హైదరాబాద్కు వస్తే సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి స్వయాన ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకుని ఒక ర్యాలీ జరిపి ఇంత హంగమా చేశారు ఇదంతా సో ఈ క్రమంలో ఆ యశ్వంత్ సిన్హా గారు కేసీఆర్ని కలిసి వచ్చి మా దగ్గరకు వస్తే మేము ఆయన కలవము అని చెప్పి పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయాన్ని బేఖాతరు చేసుకుంటూ వి హనుమంతరావు గారు తాను ఎయిర్పోర్ట్కి వెళ్ళి యశ్వంత్ సిన్హా గారికి స్వాగతం చెప్పారు దీని మీద తీవ్రంగా స్పందించినటువంటి రేవంత్ రెడ్డి గారు పార్టీ నియమావళి నిబంధనలు కనుక ఉల్లంఘిస్తే గోడ కేసు కొట్టడమే ఉంటుంది అని చెప్పి చాలా తీవ్రంగా స్పందించారు గోడ కేసు కొడతాము అని సో దీని మీద జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు జాతీయ స్థాయిలో మనం యశ్వంత్ సిన్హా గారికి మద్దతు ఇచ్చి రాష్ట్రంలో మాత్రం కలవమని చెప్పడం ఇదేం పద్ధతి ఇలా కాదు కదా ఆయన విహాన్ మంత్ర వయసుంది నీ వయసు అయింది గోడ కేసు కొడతాను అని అంటావా ఇంత దూకుడు పనికిరాదు నాయకుడు అయిన తర్వాత వ్యూహాలు ఉండాలి ఆ వ్యూహాలు లేని వాళ్ళు పార్టీని ఏం నడుపుతారు నీలాంటి వాడి వల్లే ఓటుకు నోటు కేసు అని చెప్పి ఆ దూకుడు వల్లనే తొమ్మిది సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తే రాత్రికి రాత్రి హైదరాబాద్ వదిలిపెట్టి పోవాల్సిన పరిస్థితులు వచ్చాయి అటువంటి వ్యక్తికి ఆ పరిస్థితి తప్పలేదు నీలాంటి వాళ్ళు నమ్ముకుంటే ఎవరైనా అంతే నీకు పార్టీని నడిపే అర్హతే లేదు నీకు ఆ క్వాలిటీసే లేవు అని చెప్పి జగ్గారెడ్డి తీవ్రంగా ఫైర్ అయ్యారు మళ్ళీ అప్పుడు ఓటుకు నోట్లో చంద్రబాబు నాయుడు గారు బ్రీఫ్రి అనే డైలాగ్ ఫేమస్ కదా అండ్ రేవంత్ రెడ్డి గారు అప్పుడు కేసులో అరెస్ట్ అవ్వడం ఆ కేసు ఇంకా రన్ అవుతూ ఉంది ఈ క్రమంలో దాన్ని మరొకసారి కోర్ట్ చేసుకుంటూ రెఫర్ చేసుకుంటూ జగారెడ్డి గారు అయితే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మధ్యలో రెఫరెన్స్గా తీసుకొని అయితే విమర్శలు అయితే చేశారు